నే మంచి పరిణామం ఏంటంటే మనకు మోతిలాల్ నాయక్ అమర నిరాహార దీక్ష విరమణ చేసిండు. సరే అమర నిరాహార దీక్ష విరమణ చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు, సీరియస్ అయిన ప్రభుత్వంతో నేను కొట్లాడతా, నా పవర్ ఏందో చూపిస్తా. నేను ఏమన్నా అంటే మాట్లాడండి, పవర్ ఏం చూపిస్తాను మాట్లాడకండి, ప్రభుత్వం వరకు నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకాశాలన్నీ అనవకాశం నేనేమంటాను. ఎటే టైం ఒకటేసారి ఇంకోటి కూడా చెప్పిండు ఆయన ఏం చెప్పిండంటే, కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను చెప్పుకొని నువ్వు చెప్పుకుంటున్నావని. కేసీఆర్ పోస్టింగ్ ఇచ్చిండా, కేసీఆర్ పరీక్షలు నిర్వహించిండు, నిర్వహించినంత మాత్రాన ఇలా ప్రభుత్వాన్ని ఆయన ప్రభుత్వంలో పోస్టింగ్లు ఇస్తే, ఆయన ప్రభుత్వం జీతాలు ఇస్తే ఆయనకు అర్థమయ్యేది. ఆయన ఏం చేసి ఎగ్జామ్ పెట్టి వదిలిపెట్టాడు. ఎగ్జామ్ పెట్టి వదిలిపెడితే అట్లాంటి లాస్ట్ మూమెంట్లో వీళ్ళు కూడా అట్లా వదిలిపెడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము 2029లో లాస్ట్ మూమెంట్లో 200,000 ఉద్యోగాలు పెట్టేసిపోతుంది. వచ్చే ప్రభుత్వం పరిస్థితి ఏంది? అట్లా కాకుండా ముఖ్యంగా నేనేమంటానంటే, నిరుద్యోగుల యొక్క బాధను ఎవడు కూడా, నిరుద్యోగుల యొక్క కష్టాన్ని, నిరుద్యోగుల యొక్క బాధను వాళ్ళని వర్ణించలేరు. వాళ్ళని వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేరు, ఎవరు మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళకి తెలుసు. కుటుంబాలను విడిచిపెట్టుకొని రోళ్ల పోటీ రూములు తీసుకొని బతకలేని పరిస్థితి, సంవత్సరాలుగా వాళ్ళు రోడ్ల మీద ఉండి లేదంటే రూములలో కిరాయిలు కట్టలేక వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతూ ఇంకా ఇతర పనులు చేసుకుంటూ చదువుకునే వాళ్లకు విపరీతమైన కోపం వస్తుంది వాళ్ళకు. అది కూడా కరెక్టే. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్ని కొనసాగించి మళ్ళీ ఇమ్మీడియట్ డిఎస్ ఏమని, ఇది అయిపోయింది డిసెంబర్ జనవరిలో ఫిబ్రవరి మళ్ళీ ఇప్పించుకోండి, ఒకటి మళ్ళీ ఇప్పించుకోండి. ఇప్పుడున్న గ్రూప్ వన్ పోస్ట్ రాయండి, కొత్త క్యాలెండర్ ప్రకారంగా మళ్ళీ రాయండి. ఇప్పుడు కొత్త క్యాలెండర్ చూడండి, 10 రోజుల్లో క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ఆ క్యాలెండర్ ప్రకారంగా ఒక పని అయిపోతుంది కదా, ఒక సిస్టమేటిక్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయాల్సింది మీరు, కానీ ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ట్రాప్లో పడుతున్నాం అనేది ఒక ఇబ్బంది. ఇక్కడ నిరుద్యోగులు ధర్నా చేయొద్దని కాదు, నిరుద్యోగులు అడగొద్దని కాదు. 10 ఏళ్ళ నిర్బంధాలకు గురి చేసినోడే నవీనవన ముందర జారిపడ్డట్టే ఇలా అదే నిర్బంధాలకు గురి చేసిన వచ్చి ఇలా నిరుద్యోగుల తరఫున మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే అది విధ్వంసం అంటే మామూలు విధ్వంసం కాదు. విద్యా వ్యవస్థ కొలాప్స్, ఆరోగ్య వ్యవస్థ కొలాప్స్, ఆర్థిక వ్యవస్థ కొలాప్స్, రెవెన్యూ వ్యవస్థ కొలాప్స్, అసలు పాలనా వ్యవస్థ కొలాప్స్. అందులో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళొచ్చి నీతి వాక్యాలు వల్లించుకుంటా ఇలా నిరుద్యోగుల యొక్క ధర్నాలల్లో అమర నిరాహార దీక్షల్లో టీవీల ముందు మాట్లాడే వాళ్ళు ఉంటే చూస్తే ఇలా ఏమవుతుంది లాస్ట్ కంటే, ప్రభుత్వం అంటే సరే రేపు చెడ్డ పేరు వస్తుంది, పంచి పని చేస్తే మంచి పేరు వస్తుంది. కానీ అధైర్యపడుతున్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంది, వాళ్ళ మీద ఆధారపడ్డటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, ఏదేమైనా నిరుద్యోగులు ఎవరు అధైర్యపడవద్దు.